తిరుపతి లడ్డు గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారండి, చాలా సీరియస్గా ఉన్నారు. ఇచ్చేదంటే ఇది ఒక సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మం ఎటు వెళ్ళిపోతుంది? కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం. మరి అటువంటి దైవానికి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకి సంబంధించిన ఇష్యూ కదా, దీన్ని మనం ఎందుకు లైట్గా తీసుకుంటున్నాం? ప్రజల నుంచి స్పందన ఇంకా ఎందుకు రావటం లేదు అని చెప్పేసి ఆయన చాలా చాలా ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారండి. చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూలు. ఇంకా దానికి ఎంత సీరియస్గా అంటే మెంటల్లీ కూడా హర్ట్ అయిపోయాడు. ఈ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అనే విషయం తెలిసిన కానీ కూడా మానసికంగా చాలా బాధపడిపోతున్నాడు అతను. దీన్ని ఏమి రాజకీయంగా వాడుకుందాం అని ఆయన చూడటం లేదు, దీని ద్వారా పొలిటికల్ మైలేజ్ పెంచుకుందాం అనే ఆలోచన ఆయనకి లేదు. ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే ఈ సనాతన ధర్మం ఏమైపోతుంది. మరి ఈ విషయం గురించి నిన్న ప్రముఖ లాయర్ తొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అతను ఏమంటాడంటే ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వుకి రేట్ ఎక్కువ, కాబట్టి అంత రేట్ ఎక్కువ పంది కొవ్వుని పట్టుకొచ్చి ఆవు నెయ్యి ఎలా కలుపుతారు అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అతను. ఎంత దారుణమైన మాట్లాడింది అతను, పెద్ద లాయర్ పైగా ఆయన. రాగిలో పట్టుకొచ్చి బంగారాన్ని కలుపుతారా అంటే ఆయన ఉద్దేశంలో రాగి అంటే తిరుపతి లడ్డు, బంగారం అంటే ఆ పంది కొవ్వు. ఏం చదువుకున్నాడండి ఆయన, ఏం మాటలండి? అరే ఆ మాటలకి మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత కోపం వచ్చిందో తెలుసాడు మీకు. ఓ రేంజ్లో ఉతికి ఆరేసేటండి పవన్ కళ్యాణ్. నువ్వు పెద్ద లాయర్ అయితే ఉండొచ్చు, నువ్వు చెప్పిన మాటలు పరమ చండాలం, పరమ దరిద్రం. పెట్టుకో నా మీద కేసు, పరువు నష్టాలు వేసుకో, నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో. ఈ సనాతన ధర్మం అనేదాన్ని మంట కలపడానికి మీరందరూ పుట్టుకొచ్చారు బయలుదేరారని చెప్పేసి పబ్లిక్గా తిట్టాడండి అతను. పబ్లిక్గా తిట్టాడు ఈ పొన్నవోలు మీద, నిజంగా తిట్టాల్సిందే. ఆ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మన స్టేట్ వాడు కాదు, అతనికి ఏ సంబంధం? అతను కూడా సనాతన ధర్మం మీద ఒక వీడియో చేసి పెట్టాడు, అతన్ని ఊరుకోలేదు. మా ఎలక్షన్లో అతను ఎంత సపోర్ట్ చేసినా ఈ విషయంలో అతను కొంచెం తేడాగా మాట్లాడేసరికి అతనికి కూడా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వంటే నాకు చాలా గౌరవం ప్రకాష్ రాజ్, గౌరవాన్ని కాపాడుకో, ఈ ఇష్యూలో వేలి పెట్టకో, వీలైతే సపోర్ట్ చేయి, పేళనగా తప్పుగా మాట్లాడుకని చెప్పేసి. అక్కడ దాకా ఎందుకండి, కార్తీ చిన్న హీరో ఏదో ఈవెంట్లో దీని మీద జోక్ వేసాడు, మంటకిపోయింది పవన్ కళ్యాణ్, దీని మీద జోక్ వేస్తే స్పీడ్గా మాట్లాడి చాలా గట్టిగా ఇచ్చాడు అతనికి కూడా. ఇప్పుడు ఏమంటాడంటే ఇదే అపచారం వేరే మతంలో జరిగితే ఊరుకుంటారా వాళ్ళు? మనం అన్ని మతాల వాళ్ళని మనం గౌరవిస్తున్నాం కదా, మనకేంటి దౌర్భాగ్యం అంటాడు అతను. నిజంగా కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఒక మసీదు ఎదురుకుండా మనం వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నప్పుడు కంపల్సరీగా మసీద్ దగ్గర మనం ఇలా తల వంచి వెళ్తాం. ఇప్పుడు అయ్యప్ప దీక్షాకరులు అయ్యప్ప కొండకి వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో ఒక మసీదు వస్తుందట, నేను ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పారు. మరి అక్కడ మసీదు దర్గా ఏదో వస్తాట, అక్కడ కాసేపు ఆగి అక్కడ ఏదో ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి వెళ్తారట. అండ్ మరి అక్కడ మరి ముస్లిం మతాచారాన్ని ఈ సనాతన ధర్మం హైందవులు గౌరవించే కదా. చర్చిలో ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి సండే సండే, వీళ్ళే అడ్డు చెప్పరు కదా. వీలైతే వీళ్ళు కూడా వెళ్ళి కాసేపు కూర్చుంటారు, లేకపోతే ఆ యేసు ప్రభుకి దండం పెట్టుకుని తన మనసులో ఉన్నటువంటి కోరిక వెళ్ళిపోతారు. మేము అన్ని మతాల మీద అంత సాత్వకారణతో ఉన్నప్పుడు మనకు జరిగినటువంటి ఈ అపచారం గురించి మనం న్యాయపరమైన పోరాటం చేసుకున్నప్పుడు మనకు సపోర్ట్ ఎందుకు లేదు అంటాడు అతను. సపోర్ట్ ఎందుకు చేయటం లేదు, ప్రజల నుంచి ఇంకా బలంగా ఎందుకు వాయిస్ రావటం లేదు?
ఏదో అక్కడక్కడ అక్కడక్కడ ర్యాలీ చేసేసి ఏదో చేస్తున్నాడు, అది కాదు. జనం తరలి రండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. అతను ఇది జరిగిన తర్వాత ఈ పాయాచిత్త దీక్ష చేశాడు, కనకదుర్గమ్మ గుడి మెట్లు స్వయంగా కడిగాడు, ఆ కడిగిన గుడి మెట్టకి పసుపును రాశాడు. ఇంకా ఒక్కటి కాదండి, ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం వచ్చి ఊగిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. పాప అసలే సెన్సిటివ్ మైండ్, ఎవరికైనా చిన్న ఆపద వస్తేనే తట్టుకోలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి కలియుగ దైవానికి ప్రసాదించే ప్రసాదం పట్ల మరి ఇంత అవమానం జరిగితే, ఇంత కల్తీ జరిగిన విషయం బయటకు వస్తే ఇతను అసలు తట్టుకోలేకపోతాడు. చాలా సీరియస్ అవుతూ ఉన్నాడు. ఓకే, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా అతను చేయవలసిన పనులు చేస్తూ ఉన్నా, కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే బట్టు మాత్రం ఏదో సొంత ఇంట్లో జరిగిన ఇష్యూలాగా ఆయన ఫీల్ అవుతూనే పాపం చాలా బాధపడుతూ ఉన్నారు. చూద్దాం ముందు ముందు దోషులు ఏ విధంగా బయటపడతారని మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.